ఈ సినిమా చూసి మీరు భయపడిపోతే నాకు సంబంధమే లేదమ్మా. ఆగండి ఆగండి, దయ్యం వల్ల ఈ సినిమాలో మీరు భయపడతారని నేనేం చెప్పట్లా. అదేంటంటారా చూడండి, మీకే తెలుస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే మాయా అనే ఈ అమ్మాయిని చూపిస్తారు. ఈ మాయాకి ఈ మధ్య కాలంలోనే అద్భుతంగా పెళ్ళైనట్టు చూపిస్తాడు. ఈమె హస్బెండ్ నేమ్ ఏడిన్. వీళ్ళిద్దరికి జస్ట్ 2-3 నెలల ముందే పెళ్లి అయింది, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్టు చూపిస్తాడు. అలాగే వీళ్ళిద్దరికి వానియా అనే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. పెళ్ళై 2-3 నెలలు అయితే ఎంత పెద్ద పిల్ల ఆడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? తప్పండి, మంచి కపుల ఇల్లు. ఈ వానియా వీళ్ళ సొంత అమ్మాయి కాదు, ఈ ఏడిన్ ఉన్నాడు కదా ఇతని యొక్క బ్రదర్ కూతురు. ఏమైందంటే ఈ వానియా యొక్క తల్లి తండ్రి జస్ట్ 2 రోజుల ముందే ఒక వింత సంఘటనలో చనిపోతారు. అందుకే ఇతను బాబాయ్ అవుతాడు కదా, ఇతను పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ వానియాని ఈ కపుల్ ఇద్దరు నిజంగానే చాలా బాగా చూసుకుంటారు. కానీ వానియాకి చనిపోయిన వీళ్ళమ్మ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. దానివల్ల ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి బాధపడుతూనే ఉంటుంది. అయితే ఈ ఏడిన్ గాడికి ఒక బొమ్మలు తయారు చేసే షాప్ ఉంది. ఇది జస్ట్ 2 రోజుల ముందే ఒక కొత్త బొమ్మను తయారు చేసి మార్కెట్ లోకి వదిలేడు. ఆ బొమ్మలు సిటీ మొత్తం బాగా ఫేమస్ అయిపోయి పిల్లలందరూ కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఈ ఏడిన్ గాడు వాళ్ళ వైఫ్ మాయా కోసం ఆ బొమ్మల్లోనే పెద్ద సైజు ఉన్న బొమ్మని మార్కెట్ లో ఇంకా రిలీజ్ అవ్వని పెద్ద ఎడిషన్ ని ఈ మాయా కోసం స్పెషల్ గా గిఫ్ట్ లా తీసుకుని వస్తాడు. అయితే ఒక్కసారి ఈ బొమ్మని చూడండి, మా నిషన్నోడు ఎవడన్నా అలాంటి బొమ్మను తయారు చేస్తాడా? సరే, ఇడు మనిషిగాడు, ఈడేదో తయారు చేశాడు అనుకుందాం. పిల్లలు ఎగబడి ఈ బొమ్మను కొనడం ఏంది? అసలు ఆ బొమ్మను చూస్తే దయ్యాలు కూడా భయపడి పారిపోతాయేమో అన్నట్టుంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, నైట్ ప్రశాంతంగా నిద్రపోయి పొద్దునే లెగిసారు, లేకపోగానే మీ ఏదో ఆ బొమ్మ ఉందనుకోండి, గుండెగా మంచం మీద పోతారు. ఇందులో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మాయాకి వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఎంతో నచ్చేస్తుంది. ఇలా దయ్యం మొహల్ని పీకదిన ఈ సినిమాలో అప్పుడు దీన్ని రకరకాల యాంగిల్లో చూపిస్తాడు. దాన్ని చూడండి, దయ్యానికి దయ్యం పెట్టినట్టుంది. ఈ దయ్యం దగ్గర వీళ్ళ యదవో మ్యాన్స్ కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ సీన్ వచ్చేస్తుంది. అక్కడ ఈ వానియా ఈ బుడ్డదాని యొక్క స్కూల్ చూపిస్తాడు. అయితే తను స్కూల్లో కూడా బాధపడుతూ అటు ఇటు అలా ఒక్కదాయే తిరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడే ఈ బోండంగాడు లంచ్ బ్రేక్ లో అరుగు మీద కూర్చొని చాలీ చాలీ అని చెప్పి ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. ఈ గేమ్ తో దయ్యాన్ని పిలవచ్చంట. ఈ లడ్డూగాడు ఈ గేమ్ను ఉపయోగించి వాళ్ళ నాయనమ్మ యొక్క ఆత్మని పిలవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ ఏజ్ లో నాకు పాము ఆట ఆడడం అంటేనే భయం వేసేది, ఇప్పుడు అందరూ దయ్యాలు ఆట ఆడుతున్నారు. అయితే అక్కడ ఉన్న పిల్లలందరూ వాడిని చూసి ఏడిపిస్తూ ఉంటారు. కానీ వానియాకేమో ఈ గేమ్ గురించి చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అలా వాడు చెప్పేదంతా జాగ్రత్తగా వింటూ ఉంటుంది. తర్వాత ఈ లడ్డూగాడు వానియాని పక్కనే కూర్చోబెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ గేమ్ను ఉపయోగించి ఆత్మని పిలవాలంటే వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా ఆత్మల్ని భూమి మీదకి దించి మళ్ళీ పంపించేయొచ్చంట. దీని తర్వాత వీడు ఏం చెప్తాడంటే, ఈ గేమ్ ను కొనేటప్పుడు దీంతో పాటు ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా ఇస్తారు. ఈ యాప్ ను ఉపయోగించి దయ్యాలు వచ్చాయా లేదా అనే విషయాన్ని కనుక్కోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ లోనే కాదు, యాపిల్ లో కూడా అవైలబుల్ ఉంది. ప్లే స్టోర్ లో గూగుల్ లో ఇట్లాంటి యాప్ ను చాలానే ప్రమోట్ చేస్తున్నాడు. అయితే మన వానియా ఆ లడ్డూగాడి దగ్గర నుంచి ఈ గేమ్ ని ఒక రాత్రి అద్దెకి తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాదని చెప్తాది. మన లడ్డూగాడు నైట్ కి దయ్యాలతో మాట్లాడగానే పొద్దునగా మళ్ళీ తెచ్చిచ్చేయాలని చెప్పి గట్టిగా చెప్తాడు. వానియా ఈ గేమ్ ని తన ఇంటికి తీసుకుని వెళ్లి బెడ్ మీద కూర్చొని వాళ్ళ అమ్మని పిలవడానికి ట్రై చేస్తుంది. కాసేపటికి ఆత్మ భూమి మీదకి వచ్చింది అన్నట్టు ఆ బోర్డు ఎస్ అని చూపిస్తుంది. వానియా ఆ ఐఓఎస్ యాప్ ఉపయోగించి ఆత్మ కిందకు వచ్చిందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ సడన్ గా వాళ్ళ అమ్మ బదులు వాళ్ళ ఆంటీ కనిపిస్తుంది, అదే మాయా. అయితే మాయా ఈ వానియాని తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టిస్తుంది. పడుకోబెట్టిచ్చేదేదో చందమామ గారే పాట పాడి బొబ్బో పెట్టకుండా వాళ్ళ ఆయన తెచ్చి ఇచ్చిన దెయ్యం బొమ్మని వానియా పక్కనే పెట్టి పడుకోమని చెప్తుంది. అలాంటి బొమ్మ ఈ ఇంట్లో ఉందని తెలిస్తే పక్కింటోళ్ళకు కూడా నిద్రపట్టదు, అలానే తీసుకొచ్చి పక్కనే పెడుతుంది. అయితే మన వానియా అయితే నెమ్మదిగా నిద్రపోయింది బొమ్మ పక్కనే పెట్టుకుని. కాసేపటికి ఆ బొమ్మ వానియాని చూస్తుంది అన్నట్టు దాని కళ్ళు అలా తిప్పి చూపిస్తాడు. ఇది మామూలుగా చూస్తున్నా మనకేదో భయం అయ్యదు అన్నట్టు. అయితే ఇంతకీ ఏమైందంటే నిజంగానే ఒక ఆత్మ వచ్చింది, ఆ ఆత్మ ఇప్పుడు ఆ బొమ్మలో ఉంది. అలాంటి బొమ్మ అక్కడ పెట్టుకున్న ఆత్మలు ఇంకెక్కడికైనా ఎందుకు వెళ్తాయిలే కానీ ఇంకా అలా నెక్స్ట్ డే అయిపోతుంది. ఇంకా పొద్దున్న లేచాక మన మాయా తన పని ఏదో తను చేసుకుంటూ ఉంటే ఆ బొమ్మ తెలియకుండా దానంతట అదే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది కదలకుండా ఒక ప్లేస్ లో ఉంటేనే చూడలేము, ఇప్పుడు అది దావుడు మొదలాడి ఇంకా భయపెడుతుంది. రాత్రి అవగానే వానియా ఆ గూగుల్ లో ప్రమోట్ చేస్తున్న ఆ దెయ్యం యాప్ ని ఓపెన్ చేస్తుంది. అది ఓపెన్ చేసి ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది. అయితే యాప్ లో నిజంగానే ఏదో దెయ్యం ఉంది అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. అలా చెక్ చేస్తూ ఉంటే లాస్ట్ కి అలాంటిదేం లేదు అన్నట్టు తెలుస్తుంది. కానీ సడన్ గా ఏదో వచ్చి వానియాని వెనక్కి లాగేస్తుంది. వానియా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ ఆంటీ మాయాకి ఈ విషయం చెప్తుంది. ఇప్పుడు మా అమ్మ ఆత్మ భూమి మీదకి వచ్చేసింది అని, కానీ ఆవిడ అలాంటిదేం లేదని చెప్పి తనని పడుకోబెట్టించేస్తుంది. అప్పుడే నెక్స్ట్ డే అవుతుంది. నెక్స్ట్ డే నైట్ మాయాకి తన ఇంట్లో మన బుడ్డది వానియా ఉంది కదా చనిపోయిన వాళ్ళ అమ్మ పియానో వాయిస్తూ దూరంగా అక్కడ కనిపిస్తుంటుంది. చూస్తూ చూస్తుండగానే అది ఒక్కసారిగా దయ్యంలా మారిపోయి ఆ దయ్యం మాయా మీదకి అటాక్ చేసేస్తుంది. మాయా పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి ఒక రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ రూమ్ లో ఏదో వింత వింతగా సౌండ్లు వస్తూ ఉంటాయి. ఏంటా అని చెక్ చేయడానికి లైట్ వేస్తుంది. ఇంకేమవుతుంది, దయ్యం ఉంటది, ఇందాక చూసింది. లైట్ ఆన్ చేసి మరి అది ఎక్కడ ఉందో ఎతకడం అంత అవసరమా? లైట్ ఆన్ చేయగానే ఆ దయ్యం ఆ పక్కనే కూర్చో ఉంటది, మళ్ళీ అటాక్ చేసేస్తుంది. మాయా కింద పడి అరుస్తూ ఉంటే వాళ్ళ ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఆ దయ్యం వాళ్ళిద్దరి మీదకి అటాక్ చేస్తుంది. అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇంటి బయట నుంచి ఊరవతల దాకా వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో దయ్యం ఉందని చెప్పి. అయితే ఊరవతలకు ఎందుకు వెళ్ళారంటే అక్కడే దయ్యాలను పట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే లాగా ఇంకా ఆమె హస్బెండ్ వీళ్ళు పారానార్మల్ ఎక్స్పర్ట్స్, అంటే అదే దయ్యాలను పట్టుకునే వాళ్ళు. లాగా భలే ఉంది కదా చూడడానికి. అయితే
అయితే వాళ్ళు లాగా ఇంకా ఆమె హస్బెండ్ కి జరిగిన విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అయితే వాళ్ళు సంఘటన జరిగింది వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇప్పుడు మాయా వాళ్ళ ఇంటికి వెళ్తారు అందరు కలిసి అదే దయ్యం ఉన్న ప్లేస్ కి. ఇంటికి వెళ్ళి వాళ్ళు సేమ్ అదే చార్లీ చార్లీ గేమ్ ఉంది కదా ఆ గేమ్ ను ఉపయోగించి భూమి మీదకి వచ్చిన ఆ వాణ్య వాళ్ళ అమ్మ ఆత్మని మళ్ళీ వెనక్కి పంపించేద్దాం అనుకుంటున్నారు. మనలాగా ఏవో మంత్రాలు అవి చదువుతూ ఉంటే ఆ చార్లీ చార్లీ గేమ్ కి మంటలు అంటుకుని మొత్తం అంతా కాలిపోతుంది. అంతే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆగిపోతాయి. అయితే ఇప్పుడు వానియా ఉంది కదా బుడ్డ పిల్ల, ఆ దయ్యం వానియా బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వానియా బాడీలో ఉన్న ఆత్మ ఆ దయ్యాల్ని పట్టుకునే కపులు లాగా ఇంకా ఆమె హస్బెండ్ మీదకి అటాక్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు మన ఈ అందమైన లాగా తన బట్టి పెట్టిన మంత్రాలు ఉపయోగించి ఎలాగోలాగా వానియా బాడీలో నుంచి ఆ దయ్యం బయటకు వెళ్ళిపోయేలా చేస్తుంది. ఆ వానియా బాడీలో నుంచి బయటకు వచ్చేసిన దయ్యం ఇప్పుడు అందరి మీదకి అటాక్ చేస్తుంది. అయితే మన లాగా ఆ మంత్రశక్తులను ఉపయోగించి ఏదో విధంగా ఆ దయ్యాన్ని ఆ ఇంట్లోనే బంధించేస్తుంది. ఆ దయ్యాన్ని అక్కడే పడేసి అందరు కలిసి ఇంట్లో నుంచి బయటకు పరిగెడతారు. కానీ మన లాగా యొక్క హస్బెండ్ ఇడిపని కిమాలనుడు ఈ టైంలో ఆ దయ్యం బొమ్మని ఆ దయ్యం ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఎవడన్నా అలాంటి సిచ్యువేషన్ లో అలాంటి బొమ్మను పట్టుకొని తిరుగుతుంటాడంట, ఆ సిచ్యువేషన్ లో నేను ఆ దయ్యంతో పాటైన వెళ్ళిపోతానేమో కానీ ఈ బొమ్మను మాత్రం ముట్టుకోను. కానీ ఈ పాటికే మీకు నార్మల్ గా అర్థం అవుతుంది కదా, ఆ దయ్యం ఆ ఇంట్లో ఉండిపోలేదు. మళ్ళీ బొమ్మలోకి వచ్చేసి ఈడ బొమ్మని బయటకు తెచ్చేసాడు కదా, ఆ బొమ్మతో పాటు బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసాక అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు లాగా చెప్తుంది, ఆ దయ్యం ఏమి ఈ మన బుడ్డది వానియా వాళ్ళ అమ్మ కాదు, ఇది వేరే ఒక భయంకరమైన దయ్యం. ఇప్పుడు దాకా చూసిన వాటిలో ఇదే చాలా భయంకరమైన దయ్యం అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే మన ఈ అందమైన లాగా అందరికి నిజంగా జరిగిన విషయం ఏంటో చెప్తుంది. అదేంటంటే మన వానియా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని ఈ దయ్యమే చంపేసిందంట. ఆ దయ్యం నేమో భాగ్య. ఆ భాగ్య దయ్యం ఈ వానియా వాళ్ళ అమ్మా నాన్న మీద అటాక్ చేసినప్పుడు మన లాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ దయ్యాన్ని ఎలాగైనా అంతం చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ టైంలోనే మన లాగా ఆ దయ్యాన్ని అంతం చేసేసింది. ఎలాగంటే లాగా వాళ్ళ హస్బెండ్ హిమాలయ పర్వతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక అతీత శక్తులున్న ఒక కత్తిని కనిపెడతాడు. అంటే ఎవరో బాబాజీ గోలో దాచిపెట్టుకుంటే డెత్తుకుని వచ్చేసాడు లేండి, కేవలం ఆ కత్తితోనే ఈ దయ్యాన్ని చంపగలదు. మనలాగా ఆ రోజు ఈ కత్తితోనే ఈ దయ్యాన్ని చంపేస్తుంది. అబ్బా ఆ టైంలో కూడా కత్తిని ఎంత స్టైల్ గా వాడుతుందో చూడండి మనలాగా. అయితే ఈ భాగ్య దయ్యం మన వానియా గేమ్ ఆడడం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా. ఇప్పుడు బ్యాక్ కి ప్రజెంట్ స్టోరీలోకి వచ్చేస్తాం. ప్రజెంట్ అయితే ఆ దయ్యం మళ్ళీ ఇప్పుడు ఆ బొమ్మలో సెటిల్ అయ్యి ఉంది. కాసేపటికి ఆ దయ్యం మన మాయా ఉంది కదా మాయా బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ దయ్యం మాయా బాడీలో ఉంది కదా మాయా అలా వెళ్ళి మన లాగా మీదకి అటాక్ చేస్తుంది. దొంగ మోహంది లాగా ఏం చేసింది ఇప్పుడు, పాపం ఏదో చేసిందిలే గానీ అలా తన మీదకి అటాక్ చేసేస్తుంది. కానీ మన లాగా యొక్క అతీత శక్తుల గురించి తెలుసు కదా, మళ్ళీ మాయా బాడీలో ఉన్న దయ్యాన్ని ఎలాగోలా ఆపుతుంది. నేల మీద పడుకోన్న దయ్యం అందరికి ఒక విషయాన్ని చెప్తుంది, నేనేం కావాలని భూమి మీదకి రాలేదు, రకరకాల ఆటలు కనిపెట్టి మనుషులే ఆటలన్నీ ఆడి నన్ను భూమి మీద పిలుస్తున్నారు. నిజానికి ఫస్ట్ టైం ఈ బుడ్డది వానియా వాళ్ళ అమ్మని చంపడానికి ఈ దయ్యం కావాలని భూమి మీదకి రాలేదంట. అప్పుడు కూడా మనుషులే దీన్ని కావాలని ఇక్కడ పిలిపించారంట. అలా మనల్ని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తావు ఈ దయ్యం అసలు ఎలా వచ్చింది అని. ఏమవుతుందంటే ఇది కొన్ని సంవత్సరాల ముందు జరిగిన విషయం. ఏడిని గుర్తున్నాడు కదా మాయా వాళ్ళ ఆయన, అదే అండి ఆ దరిద్రుడు ఆ భయంకరమైన బొమ్మను తయారు చేసి ప్రపంచమంతా పంచుతున్నాడుగా ఏదో దేవుడు విగ్రహాలు అమ్ముతున్నట్టు. అయితే ఈ ఏడిన్కి బ్రదర్ కూడా ఉన్నాడు, సొంత అన్నయ్య. వీళ్ళ నాన్నకి ఒక బొమ్మలు తయారు చేసే కంపెనీ ఉంది. కాకపోతే మన ఈ ఏడిన్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఈ నాన్నకి ఏడిన్ వాళ్ళ బ్రదర్ తయారు చేసే బొమ్మలే ఎప్పుడు నచ్చుతూ ఉంటాయి. వీడు తయారు చేసే బొమ్మలు అసలు ఎప్పుడు నచ్చవు. దరిద్రపుగొట్టు చేతబడులు తయారు చేసే బొమ్మలన్నీ తయారు చేస్తే ఎందుకు నచ్చుతుంది, ఎవరికైనా నచ్చదో. ఎగ్జాక్ట్ గా అలాగే ఇలా బాబుకు కూడా నచ్చట్లేదు. ఎప్పుడు ఏడిన్ వాళ్ళ బ్రదర్ తయారు చేసే బొమ్మల్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం మన ఏడిన్కి అస్సలు నచ్చదు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ ఏడిన్ వాళ్ళ నాన్న చనిపోతాడు. చనిపోయే ముందే అతను వీలునామా రాసిపోతాడు. ఆ వీలునామాలో 60% ఆస్తిని ఏడిన్కే ఇస్తాడు, 40% మాత్రమే వాళ్ళ బ్రదర్ కి ఇస్తాడు. ఈ విషయం తెలిసాక వాళ్ళ బ్రదర్ ఆల్కకి బాగా కోపం వస్తుంది. అప్పుడే ఏడిను చేతబడులు చేసే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. ఇడిగిట్ట అంటే మాంత్రికులు చేతబడులు చేసే వాళ్ళ వెనకాల దిగడం వల్లే అట్టాంటి బొమ్మలన్నీ తయారు చేసే ఆలోచనలు వస్తాయి, వాళ్ళందరికి ఉపయోగపడతాయని. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే ఈ విధంగా మ్యాజిక్లు చేతబడులు ఉపయోగించి వాళ్ళ అన్నని చంపేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి 60% ఇచ్చినా సరిపోలేదు, మొత్తం 100% ఇడిగే కావాలంట. మొత్తం 100% బొమ్మ కంపెనీ మొత్తం తీసేసుకుని అట్టాంటి చేతబడే బొమ్మలన్నీ తయారు చేయాలనేది వీడి ఆశ. అయితే ఈ మంత్రగాడే ఆ భాగ్య దయ్యం ఉంది కదా ఆ దయ్యాన్ని భూమి మీదకి పిలిచాడు. పాపం నిజంగానే ఆ భాగ్య దయ్యం తప్పేం లేదు కదండి, అది పోయి ఏ శ్మశానం పక్కన చాపేసి పడుకొని ఉంది. అరగంట ఒకసారి పనికి మాలిన ఎలవులందరూ మాటిమాటిగా దయ్యాన్ని పిలుస్తా ఉంటే ఇంకేం చేసేది, అదైనా ఒళ్ళు మండి కనిపిస్తున్న వాళ్ళందరూ చంపేస్తుంది. అలాగే మాంత్రికుడు పిలవగానే పేరెంటానికి వచ్చేసి ఆ ఏడిన్ గాడి బ్రదర్ బాడీలోకి వెళ్లాల్సింది. కానీ వాడు గట్టి గోక పెట్టి పడుకుంటా ఉంటాడు, ఆ సౌండ్ తట్టుకోలేక పక్కనే ఉన్న వాళ్ళ ఆవిడ బాడీలోకి వెళ్ళిపోద్ది. అయితే వీళ్ళెవరో తెలుసు కదా, వీళ్ళిద్దరు ఆ బుడ్డది వానియా వాళ్ళ అమ్మా నాన్న. అయితే దయ్యం వీళ్ళ బాడీలోకి వచ్చినప్పుడు మన లాగా ఇక్కడికి వచ్చి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తుంది. కానీ అదే టైంలో ఆ దయ్యం వీళ్ళిద్దరిని చంపేసి ఉంటుంది కూడా, అదే వానియా వాళ్ళ అమ్మా నాన్నని. అంటే వాళ్ళిద్దరు సావు కారణం ఇప్పుడు ఈడే ఈ ఏడిన్ గాడు, అదే ఈ దరిద్రపుగొట్టు బొమ్మలు తయారు చేసే ఏడిన్ గాడు. ఈ స్టోరీ మొత్తాన్ని మన భాగ్య దయ్యం అక్కడ ఉన్న వాళ్ళందరికి నీట్ గా నేల మీద పడుకొని సీన్ బై సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. స్టోరీ కంప్లీట్ అయిపోగానే మన భాగ్య దయ్యానికి ఇంకొక స్ట్రాంగ్ బాడీ కావాలి. మాయా బాడీ కొంచెం వీక్ గా ఉందంట, అందుకే ఎదురుగా ఏడిన్ గాడు ఉంటాడు కదా వాడి బాడీ బాగా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఒక్కసారిగా వాడి బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఏడిన్ గాడు అందరి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మన లాగా యొక్క హస్బెండ్ ఏదో విధంగా ఆ ఏడిన్ గాడి బాడీ లోపల నుంచి ఆ దయ్యాన్ని బయటకు తీసేస్తాడు. ఇప్పుడు ఆ దయ్యం దాని ఒరిజినల్ ఫామ్ లో ఉంటుంది. చూడండి అచ్చం చూడడానికి ఆ బొమ్మ ఉన్నట్టే లేదు ఈ దయ్యం. అయితే మన లాగా కత్తుల్ని జోబులోనే పెట్టుకుని
తిరుగుతూ ఉంటది. అదే హిమాలయాల నుంచి ఎవరు తెలియకుండా ఎత్తుకొచ్చాడు కదా కత్తులు, ఆ కత్తిని తీసుకుని ఆ దెయ్యం మీదకి మన లాగా అటాక్ చేసేస్తుంది. హిమాలయాల నుంచి వచ్చింది కదా బాగా పవర్ఫుల్, అది గుచ్చి గుచ్చగానే ఆ దెయ్యం అంతమైపోయింది అన్నట్టు మళ్ళీ చూపిస్తాడు. ఏముంది ఏదో మూల పడుకుంటుంది ఆ దెయ్యం, రెండు రోజులకి ఏదో దరిద్రుడు పిలుతాడు కదా మళ్ళీ వచ్చేస్తాది లేండి. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఇది మొత్తం ఏడిని గడే చేశాడు కదా అందుకే వచ్చి వాడిని అరెస్ట్ చేసేస్తారు. నేను పోలీసులు అయి ఉంటే ఆ బొమ్మలు తయారు చేసినప్పుడే వాడిని అరెస్ట్ చేసి పడేసి ఉండేవాడిని. నెక్స్ట్ సీన్ లో వానియా ఇంకా వాళ్ళ ఆంటీ ఇద్దరు మాత్రం హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే ఇంకో సీన్ లో మన అందమైన లాగాను చూపిస్తారు. తనకి అప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో ఏమని చెప్తారంటే ఆ బొమ్మ ఉన్న ఇంకో ఇంట్లో సేమ్ అలాంటిదే ఇంకో కేసు వచ్చిందని. ఆ బొమ్మ ఏ ఇంట్లో ఉన్నా ప్రతి ఇంట్లో ఇట్లాంటి కేసులు రావడం తప్పదులేండి, ఆ బొమ్మ ఫేస్ అలాంటిది. ఇంకా లాగా లెక్కన ప్రతి రోజు కేసులు వస్తూనే ఉంటాయి. సర్లేండి ఆ బొమ్మల వల్ల కనీసం మన లాగా బిజినెస్ అయినా ఎక్స్పాన్షన్ చేసుకుంటది, ఇంకా అక్కడతో మూవీ కంప్లీట్ అయిపోద్ది. ఇంతకి ఈ దెయ్యం కదా మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా చెప్పాలమ్మా. ఇలాంటి దెయ్యాలు కదా ఇంకా కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. లైక్ కొట్ట మర్చిపోకండి. ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట అయితే ఖచ్చితంగా కొట్టాలి. బాయ్.